మనం చదివే హిస్టరీ సంబంధించి థర్డ్ సెమిస్టర్ లో సెకండ్ టాపిక్ కింద భారతదేశానికి యూరోపియన్ల రాక గురించి ప్రస్తావిస్తున్నాం. భారతదేశానికి యూరోపియన్ల రాక, మనకి ఐరోపా ఖండానికి సంబంధించి ఒక ముఖ్యమైన సంఘటన ఏంటంటే 1453లో కాన్స్టాంటినోపుల్ అనేటువంటి క్రైస్తవ రాజ్యాన్ని తురుష్కులు, టర్కీ దేశానికి తెలియబడి తురుష్కులు అనబడే పిలవబడే ముస్లింలు ఎప్పుడైతే ఆక్రమించారో మధ్యధర సముద్రం క్లోజ్ చేయబడిందని, తద్వారా భౌగోళిక పరిశోధనలు నూతన పరిశోధనల అన్వేషణ కోసం ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో నూతన సముద్ర మార్గాలు కనుగొనబడ్డాయి. ఆ విధంగా కనుగొనబడ్డ విషయాల్లో మొట్టమొదటిసారిగా 1497వ సంవత్సరంలో పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా, పోర్చుగల్ పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వాస్కో డి గామా మొట్టమొదటిసారిగా సముద్రయానం చేసి, అంతకు ముందుగానే సముద్రయానం చేసినటువంటి బార్తలోమియో డియాస్ సముద్ర మార్గ అన్వేషణలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతాన్ని, తుఫానుల అగ్రం అని పిలువబడేటువంటి ఆ ప్రాంతాన్ని కనుగొన్న అనంతరం వాస్కో డి గామా అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ సముద్ర ప్రాంతానికి ప్రయాణం చేసుకుంటూ ఆఫ్రికా ఖండాన్ని చుట్టి మడగాస్కర్ మీదుగా భారతదేశంలోని కేరళ అనే ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించడం జరిగింది. కేరళ రాష్ట్రాన్ని కేరళలోని కాలికట్ అనే ప్రాంతాన్ని సందర్శించినటువంటి విషయం గురించి మనం మాట్లాడుతాం. అసలు ఈ నూతన మార్గాల అన్వేషణకు ప్రధానమైన కారకుడు ఎవరంటే హెన్రీ, పోర్చుగల్ యువరాజు హెన్రీకి నాకేటం చేస్తారు కదా, నాటి పోర్చుగల్ యువరాజుగా ఉన్నటువంటి హెన్రీ నూతన సముద్ర మార్గాల అన్వేషణ కోసం ఒక శిక్షణ ఆలయాన్ని ప్రారంభించాడు. నూతన మార్గాల అన్వేషణ కోసం ఒక శిక్షణ ఆలయాన్ని స్టార్ట్ చేశాడని, అందులో చాలా మంది సాహసికులు సముద్రయానం పట్ల ఇష్టతను చూపించే సాహసులు ఇందులో జాయిన్ అయినట్టు, తద్వారా బార్తలోమియో డియాస్, కాబ్రల్, వాస్కో డి గామా, అదేవిధంగా కొలంబస్, అమెరికా వెస్పూసి, మార్కో పోలో, ఇలా ఎంతో మందికి ఈ శిక్షణ ఆలయం ఉపయోగపడింది. తద్వారా భారతదేశాన్ని 1497లో ప్రారంభించినటువంటి ఈ ప్రయాణం చివరికి 1498 మే 15వ తారీఖున ఈ వాస్కో డి గామా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో గల కాలికట్ అనేటువంటి ప్రదేశాన్ని తొలిసారిగా సందర్శించాడని, అదేవిధంగా నాటి కాలికట్ ప్రభు అయినటువంటి జామైన్ ప్రభు అతని ఆహారాన్ని మన్నించి, అదేవిధంగా అతనితో వర్తక వ్యాపారం కోసం అనుమతి పొందినట్లుగా, తద్వారా మళ్ళీ తిరిగి వాస్కో డి గామా ప్రయాణంలో అతనికి భారతదేశంలో విలువైన సంపదగా పేర్కొన్నటువంటి సుగంధ ద్రవ్యాలు కానివ్వండి, లేకపోతే కొన్ని మందులను తిరిగి అతనికి ఇవ్వడం, అతను యూరోపియన్ కంట్రీలో వాటిని కొనుగోలు పెడితే వాటి కరెన్సీ కంటే 60 రెట్లు విలువైన సంపదను తాను పొందినట్లుగా పేర్కొనడం అనేది జరిగింది. తర్వాత కాలంలో మరికొద్ది 1500 సంవత్సరంలో మళ్ళా వాస్కో డి గామా భారతదేశానికి రావడం, తద్వారా భారతదేశ వాణిజ్య వ్యాపార పడించడం కోసం అతను ప్రయత్నం చేయడం, తద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ వ్యాపార అనుమతులు పొందే వ్యాపారం స్టార్ట్ చేసినటువంటి మన దేశంగా దీన్ని ప్రస్తావిస్తాం. అంటే భారతదేశానికి మొట్టమొదటిసారిగా యూరోపియన్లకు వచ్చినటువంటి సందర్భం గురించి మనం చూస్తే పోర్చుగీస్ వారు మొట్టమొదటి వారు. పోర్చుగీస్ వారు
వీళ్ళు సంశ్రయాన్ని పరగడం ద్వారా భారతదేశానికి మహాసుగా రావడం, తద్వారా బిజినెస్ అనేది వీళ్ళతో వర్తకం అనేది ఇక్కడ స్టార్ట్ అవడం అనేది జరిగింది. ఇతను మొట్టమొదటిసారిగా పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వీళ్ళు భారతదేశానికి, భారతదేశంలో ఒక ఫ్రాన్సిస్ డి ఆల్మిడా అనేటువంటి ఒక గవర్నర్ గా ఇతను నియమించుకున్నారు. అంటే ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ డి ఆల్మిడా, ఇతను తొలి పోర్చుగీస్ గవర్నర్, భారతదేశంలో తొలి పోర్చుగీస్ గవర్నర్ గా నియమించబడి భారతదేశ వ్యాపార అభివృద్ధికి నాంది పలికిన వ్యక్తిగా మనం చెప్తూ ఉంటాం. తర్వాత ఇతని యొక్క నాయకత్వంలోనే బ్లూ వాటర్ పాలసీ, నీలి నీటి విధానం, సముద్రయానంపై ఆధిపత్యం కొరకు తన యొక్క నాయకత్వంలో ఈ బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టడం జరిగింది. నీలి నీటి విధానం సముద్రాధిపత్యం మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇతర నాయకత్వంలో జరిగింది. తర్వాత కాలంలో పోర్చుగీస్ వారి యొక్క వ్యాపార అభివృద్ధి కోసం భారతదేశంలో ఆర్ట్ క్లర్క్ అనేటువంటి వ్యక్తి భారతదేశంలో అత్యధిక ప్రాధాన్యత పొందినటువంటి గవర్నర్గా, ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఆర్ట్ క్లర్క్. ఇతను ఏం చేశాడు, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో, అంటే పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి పురుషులు భారతదేశ స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా ఆ యొక్క బిజినెస్, ఆ యొక్క బంధం మరింత దృఢతరం అవుతుందని, తద్వారా భారతదేశంలో విశాలమైనటువంటి ఈ యొక్క వర్తక వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఆధునికమైనటువంటి ఈ పర్సన్ భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క ఆ దేశాన్ని యొక్క బంధాన్ని ఒక దృఢతరం చేయడానికి కారణంగా ఇంకా పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి పురుషుడు భారతీయ స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా అత్యధిక లాభం పొందాలని ఆశించాడు. తద్వారా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వ్యాపార అభివృద్ధికి, పోర్చుగీస్ దేశ వ్యాపార అభివృద్ధికి నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఆర్థికలకు ముఖ్యమైన వాడుగా మనం చెప్పవచ్చు. అంటే మొట్టమొదటిగా ఫ్రాన్సిస్ డి ఆల్మిడా భారతదేశానికి తొలి గవర్నర్ వచ్చిన తర్వాత, పోర్చుగీస్ గవర్నర్ నియమించబడిన తర్వాత, భారతదేశంలో ఆర్థికలకు వచ్చిన తర్వాతే ఈ యొక్క సంబంధం, ఈ వర్తక వ్యాపారం మరింత దృఢతరం అవ్వాలనేది జరిగిందనమాట. అంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క యూరోపియన్ రాకలో మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని సందర్శించినటువంటి వ్యక్తులు, విద్య చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తులుగా మనం ఎవరి గురించి చెప్పుకుంటామంటే పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారి యొక్క నాయకత్వంలోనే తర్వాత కాలంలో వీళ్ళు వర్తక వ్యాపార వాణిజ్యాలు, కొన్ని ఏమో వాళ్ళు కొన్ని వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా భారతదేశంలో నెమ్మది నెమ్మదిగా వ్యాపార అభివృద్ధిని పెంచి పోషించుకున్నారు. నెక్స్ట్ మనకి పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఏమంటే డచ్ వారు. పోర్చుగీస్ వారి తర్వాత భారతదేశం వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళు ఎవరంటే డచ్ వారు. ఈ డచ్ ప్రజల్ని హాలెండ్ దేశస్తులు అని పిలుస్తారు. డచ్ కంట్రీ హాలెండ్ ప్రజలు వీరు కూడా భారతదేశానికి వ్యాపార నిమిత్తం భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఎవరి తర్వాత, పోర్చుగీస్ వారి తర్వాత. యూరోప్ దేశాలకు సంబంధించినటువంటి ఆ ఖండంలోని కొన్ని దేశాల యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో భారతదేశానికి యూరోపియన్ రాకి సంబంధించి మొట్టమొదటిసారిగా భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారైతే, తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వారు. వీళ్ళు హాలెండ్ దేశస్తులు. ఈ హాలెండ్ దేశం సంబంధించిన వారు కూడా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి చిన్న చిన్న కంపెనీలన్నీ కలిపి ఒక సంయుక్తంగా ఒక యూనిటీగా ఏర్పడి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీదుగా భారతదేశంలో కొంతకాలం వెళ్ళి వ్యాపారం కొనసాగించారు. అయితే ఈ యొక్క పోర్చుగీస్ వారి దాటి కానివ్వండి, తర్వాత ఉన్నటువంటి ఆంగ్లేయుల దాటికి వీళ్ళు తట్టుకోలేక చాలా త్వరగానే వీళ్ళు భారతదేశం నుంచి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే పోర్చుగీస్ తర్వాత వచ్చిన వారు డచ్ వారు, డచ్ తర్వాత వచ్చిన వారు డేన్లు. డేన్లు అంటే
నెదర్లాండ్ తీసేస్తారు డేన్ అనగా మనకి ఏం గుర్తొస్తుంది నెదర్లాండ్ డేన్ పీపుల్ అంటే నెదర్లాండ్ తీసేస్తారు నెదర్లాండ్ అనగానే మనకి ముఖ్యంగా ఒక అంతర్జాతీయ న్యాయస్థాన సమయంలో ప్రముఖమైనటువంటి ఈ దాని గురించి ప్రస్తావన ఉంది మనకి నెదర్లాండ్ ఏంటి అంతర్జాతీయ ఉన్నటువంటి ఒక ప్రముఖ సంస్థ ఏంటి లేకపోతే దానికి సంబంధించినటువంటి విషయం ఏంటంటే మనం ఆలోచిస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో నగరం నెదర్లాండ్ అనే దేశంలో ది హేగ్ ది హేగ్ అనేటువంటి నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ఉంది అంతర్జాతీయ న్యాయస్థానం అంటే మనకు తెలుసు కదా అంటే ఒక ఆ దేశాల్లో యొక్క ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ దేశ అంతర్గత కోర్టులు ఉంటాయి ఆ దేశంలోని ఏమైనా ప్రముఖమైనటువంటి ఏమైనా సమయంలోటి కోర్టుల తీర్పుకి సంబంధించింటే సుప్రీం కోర్టు ఆ దేశంలో ప్రతి దేశానికి సుప్రీం కోర్టు అనేది ఉంటుంది దాని నాయకత్వంలో తీర్పులు అనేవి జరుగుతాయి కానీ ఇక్కడ ఆ దేశంలో అంతర్గత విషయాల్లో కాకుండా ఒక దేశానికి మరో దేశానికి మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఏదైనా యుద్ధ వాతావరణంలో జరిగిన సందర్భంలో ఇక్కడ మనకి న్యాయస్థానానికి దేన్ని సంప్రదించాలి అంటే అంతర్జాతీయ న్యాయస్థానం మనం సంప్రదిస్తూ జరుగుతాం అందుకనే అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్ దేశంలో ఉంది నెదర్లాండ్ నెదర్లాండ్ లోని ది హేగ్ అనే నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానం అనేది జరిగింది ఇక్కడ ఈ నెదర్లాండ్ దేశం సంబంధించిన దానిలో వీళ్ళు కూడా భారతదేశానికి డైలీగా వ్యాపార కోసం భారతదేశానికి రావడం వీరు కూడా కొంతకాలం భారతదేశంలో వ్యాపారం కొనసాగించడం వీరు కొన్ని ప్రదేశాల్లో ఈ వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది అయితే తర్వాత డేలీ తర్వాత ఎవరు వచ్చారు అంటే మన భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చారు వీళ్ళ ప్రముఖమైనటువంటి వారు ఆంగ్లేయులు బ్రిటిష్ వారు అన్నమాట చిన్న ఏదో వ్యాపార నిమిత్తం నెమ్మది నెమ్మదిగా వ్యాపారం కోసం వచ్చినటువంటి వీళ్ళు భారతదేశంలో గుత్తాధిపత్యం మొత్తం భారతదేశాన్ని తన ఆధీనంలోకి తీసుకెళ్ళినటువంటి సందర్భం సందర్భాన్ని మనం చూసాం ఎందుకంటే ఏదో వ్యాపారం కోసం చిన్న చిన్న మసాలా దినుసులు చిన్న చిన్న వస్తువులు వ్యాపారం కోసం భారతదేశానికి అంటారటువంటి వేళ్ళు అంటే తేయాకు నీలిరంగు నీలిరంగు అంటే ఆ రోజు వస్త్రాలకు ఉపయోగించేటువంటి కలర్స్ అనమాట నీలిరంగు పంట మన భారతదేశం నీలిరంగు పంటలు ప్రసిద్ధి బీహార్ వెస్ట్ బెంగాల్ పంజాబ్ ఆ తదితర ప్రాంతాల్లో నీలి మందుల తోట పండించేవారు కాబట్టి ఆ నీలి మందుల తోటలకి ఆ నీలి మందుకి ఐరోపా కంట్రీలో ఎక్కువ గిరాకీ ఉండేది అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క తేయాకు అంటే యూరోపియన్స్ కి బాగా పొద్దున్నే సేవించేటువంటి టీ కాఫీ లాంటి దాంట్లో ఉపయోగించేటువంటి తేయాకు కాఫీ సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మన భారతదేశంలో పుష్కలంగా లభిస్తూ ఉండేది అంతేకాకుండా భారతదేశంలో పండినటువంటి ప్రతి పంట ప్రపంచ దేశాల్లో మంచి గిరాకీ ఉండేది ఆ ప్రతి పంట తద్వారా వీళ్ళు ఏం చేశారంటే యూరప్ కాంటినెంట్ లో అంటే యూరప్ ఖండంలో ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం జరిగిందో యూరప్ ఖండంలో ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం జరిగిందో ఆ మన వలసలుగా ఏర్పడిన మన భారతదేశం ఇంకా ఏ విధంగా అయితే వీళ్ళు వచ్చారో అలాగా ఆ వలస దేశాలుగా ఏర్పడినటువంటి దేశాల నుంచి ముడి సరుకుని ఆయా దేశాలకు మాతృ దేశాలకు తీసుకెళ్లిపోయి అక్కడ వాళ్ళు పరిశ్రమల్లో వస్తువులను ఉత్పత్తి చేసి మరలా వాళ్ళకి ఉపయోగించుకోగా అంటే వాళ్ళు ఉపయోగించుకొని మరలా వాళ్ళకి ఎంత అయితే సరిపోద్దో వాళ్ళు వాడుకోగా మిగిలినటువంటి వస్తువులన్నీ కూడా మళ్ళీ ఆయా వలస దేశాలకి మరలా అలా అమ్మకాలు చేపట్టారు అలా అమ్మకాలు చేపట్టి ధనార్జన ధ్యేయంగా వలసల నుండి అత్యధిక మొత్తంలో ధనార్జన సంపాదించి మరలా వాళ్ళ సొమ్మంతా కూడా మళ్ళా వాళ్ళ మాతృ దేశాలకు తీసుకుపోయి వాళ్ళు మరింత అభివృద్ధి చెందిన దేశాలుగా అయ్యారు అంటే భారతదేశంలో వీళ్ళు మామూలుగా అంటే పోర్చుగీస్ వారు టచ్ వారు హాలెండ్ డేన్లు ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు ఇలా ఎలాగొచ్చారు వ్యాపారం కోసం వీళ్ళు అలాగే వచ్చారు కానీ బ్రిటిష్ వారు మాత్రం భారతదేశంలో స్థిరపడిపోయారు నెమ్మది నెమ్మదిగా రాజ్య విషయాల్లో తలదూర్చి వాళ్ళు భారతదేశాన్ని తన బాధాక్రాంతం చేసుకున్నారు అంటే 1757లో సిరాజ్ దౌలా వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి బెంగాల్ నవాబ్ ఉన్నటువంటి సిరాజ్ దౌలాపై మీద దాడి చేసినటువంటి రాబర్ట్ క్లైవ్ యొక్క నాయకత్వంలో సైన్యం మొదలుకొని తర్వాత 1947 స్వతంత్రం వచ్చేవారు అంటే ముందు 1757 ప్లాస్ యుద్ధం 1764లో బాక్సర్ వీళ్ళు విజేతలు
ఆంగ్లేయులు బలమైన వారు వాళ్ళు సమర్థమైన సైన్యాన్ని పోషించి ఒక విజేతలుగా భారతదేశం యొక్క రాజు మీద దాడి చేసి వాళ్ళని భారతీయ రాజు అయినటువంటి ఆనాటి బెంగాల్ నవాబుగా ఉన్నటువంటి సిరాజుద్దౌలాను ఓడించాడు రాబర్ట్ క్లైవ్. కాబట్టి వీళ్ళు స్థిరమైన సైన్యాన్ని పోషించగలిగి యుద్ధం చేయగల సామర్థ్యాన్ని వీళ్ళు నిరూపించుకున్నారు. ఏంటంటే 1757లో జరిగినటువంటి ప్లాసీ యుద్ధం ద్వారా. తర్వాత కాలం 1764లో బాక్సర్ యుద్ధం జరిగింది. తద్వారా బాక్సర్ యుద్ధం ఎప్పుడైతే బ్రిటిష్ వారు విజేతలయ్యారో భారతదేశంలో రాజకీయ రంగంలో అడుగు పెట్టారు, అంటే రాజకీయాల్లో తలదూర్చారు. అప్పటి వరకు వ్యాపారం కోసం అనుమతుల కోసం చిన్న చిన్న కోటకోటలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ వర్తక వ్యాపారాల కోసం వాళ్ళు వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకుని ఆ చిన్న చిన్న ప్రాంతాల మీద దాడి చేస్తూ వారికి ఆపోజిట్ గా ఎవరైనా వ్యాపారం చేస్తుంటే వాళ్ళని కాదని వీరే స్టార్ట్ చేస్తారు. చివరికి 1757లో ప్లాసీ యుద్ధం విజయమైనటువంటి వేడు నెమ్మది నెమ్మదిగా భారతదేశంలో స్థిరపడిపోవడానికి ప్రధాన కారణం రాజకీయ రంగంలో వాళ్ళు ముఖ్యంగా ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క బాక్సర్. అందుకనే బ్రిటిష్ వారికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మనం దేని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు వస్తుందంటే రాబర్ట్ క్లైవ్ అంటే భారతదేశంలో ఆంగ్లరాజ్య స్థాపకుడు అనమాట రాబర్ట్ క్లైవ్. బ్రిటిష్ రాజ్య స్థాపకుడు లేదా ఆంగ్ల రాజ్య స్థాపకుడు, భారతదేశంలో ఆంగ్ల రాజ్య స్థాపకుడు రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ వారికి పునాదులు వేసినవాడు రాబర్ట్ క్లైవ్. భారతదేశానికి మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా బెంగాల్ గవర్నర్ జనరల్ గా వార్న్ హేస్టింగ్స్. మొట్టమొదటి గవర్నర్ గా నియమించాడు భారతదేశానికి, భారతదేశం తొలి గవర్నర్ గా రాబర్ట్ క్లైవ్. కానీ ఇతర తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు పశ్చిమ బెంగాల్ లో ఏదో ఒక ప్రాంతానికి ఉన్నటువంటి వార్న్ హేస్టింగ్స్ నియమించి వార్న్ హేస్టింగ్స్ నాయకత్వంలో 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ ద్వారా అప్పటి వరకు బెంగాల్ కి గవర్నర్ గా ఉన్నటువంటి ఈ యొక్క వార్న్ హేస్టింగ్ ని భారతదేశానికి గవర్నర్ జనరల్ అన్న ప్రస్తావన తీసుకుని గవర్నర్ జనరల్ గా మార్చబడ్డాడు. అంత ముందు వరకు మొట్టమొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరికంటే రాబర్ట్ క్లైవ్. ఎందుకంటే ఇతనే భారతదేశానికి మొట్టమొదటి పునాదులు వేసినాడు. కానీ భారతదేశానికి మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ ఎవరంటే రాబర్ట్ క్లైవ్. సారీ, వార్న్ హేస్టింగ్ మొదలుకొని 1947 వరకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా, అంటే మొట్టమొదటి వాడు మనకి గవర్నర్ జనరల్ విషయంలో చూసుకుంటే భారతదేశానికి వార్న్ హేస్టింగ్ గురించి చూసుకుంటే చిట్టి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్. భారతదేశానికి చిట్టి చివరి, ఇంకా అతనితోనే బ్రిటిష్ వాళ్ళు ఇంకా లేరు, భారతదేశం స్వతంత్రం వచ్చింది. అతను ఎవరంటే లార్డ్ మౌంట్ బాటన్. బాటన్ ప్రణాళిక పిలుస్తారు చెట్టు చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనలేదు. ఇక తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్ అన్న ప్రస్తావనకి లేదు. ఎందుకంటే 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ సంబంధించిన వ్యక్తులకు లేదు. అందుకనే మొట్టమొదటి గవర్నర్ జనరల్ భారతదేశానికి బెంగాల్ నవాబు ఉన్నటువంటి పర్సన్ గా, లేకపోతే బెంగాల్ ప్రాంతానికి నియమించబడినటువంటి మొట్టమొదటి వ్యక్తిగా మనం ఎవరు కలుగుతామంటే వార్న్ హేస్టింగ్. అతనికి పూర్తి అధికారాలు చట్టబద్ధత ఎప్పుడు కల్పించబడిందంటే 1773 ఆనాటి ఇంగ్లాండ్ ప్రభుత్వం రెగ్యులేటింగ్ యాక్ట్ అనే ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఆ యాక్ట్ ద్వారా భారతదేశంలో బెంగాల్ ప్రాంతానికి ఒక గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తిని మొత్తం భారతదేశ గవర్నర్ జనరల్గా నియమించినటువంటి చట్టంగా దీని గురించి మనం చెప్తూ ఉంటాం. ఆ విధంగా నియమించినటువంటి ఇతను మొట్టమొదటి కాక చెట్టు చివరి వాడు మనకి లార్డ్ మౌంట్ బాటన్. అంటే వీరు మొదలుకొని లార్డ్ వెల్లస్లీ, లార్డ్ డల్హౌస్లీ, అదేవిధంగా లార్డ్ మౌంట్ బాటన్, మనకి లార్డ్ కార్న్ వాలిస్, అదేవిధంగా ఏళ్ళ కాలంలో ప్రముఖమైనటువంటి లార్డ్ విలియం బెంటింక్. మనకి భారతదేశంలో కొంతమంది ప్రముఖమైన వ్యక్తుల్లో లార్డ్ డల్హౌస్లీ, విలియం బెంటింక్ గురించి ఎక్కువ ప్రస్తావన రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే లార్డ్ డల్హౌస్లీ యొక్క పరిపాలన కాలంలోనే భారతదేశంలో 1853 పిలుసారిగా భారతదేశంలో రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు.
అంటే భారతదేశం వాళ్ళు అదే వీళ్ళు ఆంగ్లేయులు వచ్చిన తర్వాత వీళ్ళు కాదని వీళ్ళే భారతదేశంలో తొలిసారిగా అడుగు పెట్టడం, తర్వాత వీళ్ళు సూరత్, భీమనపట్నం, కలిజపట్నం, మన ఆంధ్రదేశంలో మచిలీపట్నం, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తన పాదాక్రాంతం చేసుకుని నెమ్మది నెమ్మదిగా వర్తక వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని భారతీయ రాజకీయ రంగంలో వీళ్ళు తలదూర్చి నెమ్మది నెమ్మదిగా 1764 బాక్సర్ యుద్ధం వచ్చేటప్పటికి వీళ్ళు స్వతంత్రంగా వీళ్ళు ఇండిపెండెంట్ గా రాజ్య పరిపాలన స్టార్ట్ చేస్తారు. అలా చిన్న ఏదో భారతదేశంలో చిన్న వ్యాపారం కోసం వచ్చినటువంటి వీళ్ళు భారతదేశంలో సువిశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు పోర్చుగీస్ వారు, డచ్ వారు, డేన్లు, చివరి వారికి భారతదేశానికి వచ్చింది ఎవరు, ఫ్రెంచ్ వారు. చివరికి ఫ్రెంచ్ వారికి వీరికి కూడా అనేక తగాదాలు భారతదేశంలో జరిగాయి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు కూడా ఒక కంపెనీ పేరు మీదుగా, వీళ్ళు ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీదుగా, వీళ్ళు డచ్ ఈస్ట్ ఇండియా అంటే అలా ప్రస్తావించాము. వీళ్ళు కూడా ఆంగ్లేయులు కూడా ఆనాటి ఎలిజబెత్ రాణి యొక్క సహాయం తీసుకొని ఆనాటి సహాయంతో యొక్క అనుమతితో ఇంగ్లాండ్ 1600 క్రీస్తు 1600 వీళ్ళు ఆనాటి ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ సహాయం తీసుకొని ఇంగ్లాండ్ యొక్క అనుమతితో మొదటి జేమ్స్ యొక్క పరిపాలనా కాలంలో వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటిసారి భారతదేశానికి రావడం అనేది జరిగింది. అయితే వీళ్ళు భారతదేశానికి వచ్చింది ఎప్పుడంటే అనుమతి పొంది ఇలా అన్ని జరిగింది 1600 అయితే 1608 భారతదేశానికి రావడం అనేది జరిగింది అనమాట. అయితే భారతదేశానికి మొట్టమొదటిసారిగా ఈ 1608 బ్రిటిష్ దేశానికి చెందినటువంటి వాళ్ళు ఎంటర్ అయితే భారతదేశానికి 1608 ఎవరు రాజ్య పరిపాలన చేస్తున్నారని చెప్పాము, ఆనాటి మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహంగీర్. కాబట్టి జహంగీర్ యొక్క పరిపాలన కాలంలోనే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అనేది జరిగింది. ఆ అనుమతి ద్వారా నెమ్మది నెమ్మదిగా వీళ్ళు భారతదేశంలో వర్తక వ్యాపారం కోసం వీళ్ళు అనుమతి తీసుకోవడం, తద్వారా వ్యాపారం షార్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. సర్ థామస్ రో యొక్క నాయకత్వంలో వీళ్ళు భారతదేశానికి రావడం, తద్వారా వర్తక వ్యాపారం అనుమతి అనేది జరిగింది. వ్యాపారం అలా కాలక్రమేణా వాళ్ళు నెమ్మదిగా భారతదేశంలో రాజకీయ రంగం తలదూర్చినట్టుగా మనకి ఈ ప్లాసీ బాక్సర్ యుద్ధాల ద్వారా మనకి తెలుస్తుంది. ఇక ఎప్పుడైతే విజయంతో అయ్యారో ఒక ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తర భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని, దక్షిణ భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకుంటూ చివరికి తమ యొక్క ఆధీనంలోకి భారతదేశం వెళ్ళిపోయింది అనమాట. తద్వారా వీళ్ళు 1947 వరకు వీళ్ళు భారతదేశాన్ని ఆక్యుపై చేస్తున్నారు. చివరికి 1947 భారతీయ యొక్క కృషి ఫలితంగా వీళ్ళు చేసినటువంటి కొన్ని సత్యాగ్రహాలు కానివ్వండి, కొన్ని నిరంకుశ విధానాలు కానివ్వండి, ఆనాటి కాల పరిస్థితులకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి 1947 ఆగస్టు 15 తారీఖున ఇండిపెండెన్స్ ఇవ్వడం, మళ్ళీ తిరిగి ఏ విధంగా వాళ్ళు వ్యాపారం కోసం అనుమతించి వాళ్ళ మన భారతదేశం ఏ విధంగా అయితే వ్యాపారం అనుమతి ఇవ్వమని అడుగుతున్నారో చివరికి భారతీయులు స్వాతంత్రం ఇవ్వమని వాళ్ళు వేడుకోవడం అనేది జరిగింది అనమాట. అంటే ఈ విధంగా భారతదేశంలోకి వీళ్ళు యూరోపియన్స్ కంట్రీస్ గా ఉన్నటువంటి పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఈ డేన్లు, బ్రిటిష్ వారు, ఫ్రెంచ్ వారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు భారతదేశానికి ఎంటర్ అవడం, చివరికి భారతదేశంలో చిరస్థాయిగా ఆంగ్లేయులు మాత్రం స్థిరంగా ఉండిపోయారనమాట. ఏదో ఫ్రెంచ్ వారు ఏ 1-2-3 ప్రాంతాల్లో తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ భారతదేశాన్ని కూడా తన ప్రాధాన్యం చేసుకున్నది ఎవరంటే బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారి యొక్క నాయకత్వంలోనే మనకి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్లాసీ బాక్సర్ యుద్ధాల అనంతరం ఇండిపెండెన్స్ కూడా మనం వాళ్ళ నుంచి మనం తీసుకోవడం అనేది జరిగింది. అది అంతేకాకుండా ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వారు, ఈ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారికి సంబంధించి భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు జరిగినాయి. వాటిని మనం దాని కర్ణాటక యుద్ధాలుగా ప్రస్తావించాం. కర్ణాటక యొక్క ప్రాంత సరిహద్దుల కోసం ఆ రాజ్యం తమ ఆధీనంలో ఉంచుకొని ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు, కర్ణాటక యుద్ధాలకు ప్రసిద్ధి చెందినటువంటి యుద్ధాలు కూడా దీని గురించి పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క భారతదేశాన్ని వచ్చినటువంటి వీళ్ళ యొక్క పరిపాలనా విధానం, వీళ్ళ యొక్క పరిపాలనా కాలంలో నిర్మించబడినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ కానీ ఈ ఫ్రెంచ్ కాలంలో జరిగినటువంటి ఈ ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాల ప్రస్థానం గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ముఖ్యంగా మనం యూరోపియన్ రాకకు సంబంధించి భారతదేశానికి వాళ్ళు రావాల్సినటువంటి ఆవశ్యకత గురించి మాట్లాడుతూ 1453 ఈ తురుష్కి అనేటువంటి వాళ్ళు కాన్స్టాంటినోపుల్ని ఆక్యుపై చేసుకుని మధ్యధరా సముద్రం గుండా వ్యాపారం చేయడానికి తూర్పు దేశాలతో కుదరదు అని ఎప్పుడైతే కరాఖండిగా ఈ అరబ్ దేశాలు ప్రకటించాయో
తద్వారా నూతన మార్గాల అన్వేషణ జరిగిందని ఈ నూతన మార్గాల అన్వేషణే చివరికి 1498 మే 17వ తారీఖున వాస్కోడి గామ భారతదేశాన్ని సముద్ర మార్గంలో కనుగొని తద్వారా భారతదేశంలో వ్యాపారానికి అనుమతులు పొంది పోర్చుగీస్ వారు డచ్ వారు డేన్లు అదే విధంగా ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారు ఒకరి తర్వాత ఒక భారతదేశంలో వ్యాపారం కోసం రావడం వాళ్ళు వ్యాపారం కోసం వచ్చి రాజకీయ రంగంలో వాళ్ళు భారతీయులకు అసమర్థతను ఆసరాగా తీసుకొని రాజకీయ రంగంలో ఎంటర్ అవడం తద్వారా వాళ్ళు నెమ్మది నెమ్మదిగా భారతదేశాన్ని కూడా తన పాదక్రాంతం చేసుకోవడం దాని గురించి మనం చూసాం. ఇంకేది టాపిక్స్ అన్ని కూడా ఈ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వారికి మధ్య జరిగినటువంటి ఈ యొక్క ఘర్షణల గురించి ఆ ఫ్రెంచ్ యుద్ధాలు ఆంగ్ల ఫ్రెంచ్ యుద్ధాలు కర్ణాటక యుద్ధాల గురించి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.